హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ అంగీకారంతో మరో సంచలనం దిశగా నిమ్మగడ్డ ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వరుసగా సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో వైరి వైఖరికి స్వస్తి చెప్పిన జగన్ సర్కార్ ప్రస్తుత పంచాయతీ ఎన్నికలకు తోడు మున్సిపల్ పోరుకు సమ్మతించగా ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని జిల్లా మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది రాష్ట్రంలో ఇప్పటికే రెండు దశల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి మూడు నాలుగు విడతల నామినేషన్ల ఘట్టం పూర్తయింది ఈ నెల ఇరవై ఒకటి నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది రాష్ట్రంలోని పన్నెండు కార్పొరేషన్లు డెబ్బై ఐదు మున్సిపాలిటీలకు మార్చి పదిన పోలింగ్ జరగనుంది కాగా రాష్ట్రంలోని ఆరు వందల యాభై మూడు జెడ్పీటీసీ పదివేల నలభై ఏడు ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు కూడా ఎస్సీసీ నిమ్మగడ్డ ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేస్తారని తెలుస్తోంది ఏపీలో గత ఏడాది మార్చిలోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రహసనం మొదలైనప్పటికీ కరోనా కారణంగా ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది ఆ తర్వాత ఎస్సీసీ నిమ్మగడ్డతో సర్కారు విభేదాల కారణంగా వాయిదా పడుతూ చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో గత నెలలో ప్రక్రియ పునః అయితే గత ఏడాది అన్నింటికంటే ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభం కాగా ఈసారి మాత్రం పంచాయతీ ఎన్నికల్ని ముందుగా చేపట్టారు ఇప్పుడు విడుదలైన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్లో గత నామినేషన్లు చెల్లుబాటు అవుతాయని ఉపసంహరణ ఘట్టం నుంచి ప్రక్రియ పునః ప్రారంభం అవుతుందని ఎస్సీసీ తెలిపింది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా గతంలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన దరిమిళ వాటిని కూడా ఆగిన చోట నుంచే పునః ప్రారంభించాలని నిమ్మగడ్డ యోచిస్తున్నారని అందుకు సర్కార్ కూడా అంగీకరించిందని సమాచారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు జిల్లాలకు పదమూడు జడ్పీ చైర్పర్సన్ స్థానాలు ఉంటాయి మొత్తం జడ్పీటీసీ స్థానాల సంఖ్య ఆరు వందల యాభై మూడుగా ఉంది ఇక మండల పరిషత్ల సంఖ్య ఆరు వందల అరవై కాగా అందులో మొత్తం ఎంపీటీసీల సంఖ్య పదివేల నలభై ఏడుగా ఉంది జడ్పీ చైర్మన్ జడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు ఇలా అన్ని పదవులకు యాభై శాతం మహిళా రిజర్వేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి అయితే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల కంటే కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణ ఎస్సీసీ నిమ్మగడ్డకు అసలైన సవాలుగా నిలవనుంది ఎందుకంటే గత ఏడాది ఈ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలు అధికార వైసీపీ అక్రమాలకు పాల్పడిందనడానికి ఆధారాలను స్వయంగా నిమ్మగడ్డే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు మరి తానే అక్రమాలు జరిగాయని పేర్కొన్న ఎన్నికలను మళ్ళీ ఆయనే ఎలా కొనసాగిస్తారు అనేది ఒక ప్రశ్న అయితే ఇప్పటికే ఎస్సీసీ తీరుపై గుర్రుగా ఉన్న టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు న్యాయ పోరాటానికి దిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఒకవేళ ప్రక్రియను మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే అందుకు జగన్ సర్కార్ ఒప్పుకోకపోవచ్చు మొత్తంగా జిల్లా మండల పరిషత్ ఎన్నికలు అత్యంత సంక్లిష్టం కాబోతున్నాయి అనేది ఖాయంగా మారింది మరోవైపు ప్రస్తుత పంచాయతీ ఎన్నికలకు తోడు మార్చి పదిన పోలింగ్ జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు కూడా జగన్ సర్కారు సమ్మతించడం అలాగే జిల్లా మండల పరిషత్ ఎన్నికలకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పొడిగింపుపైన చర్చ జరుగుతోంది నిజానికి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటితో నిమ్మగడ్డ పదవీకాలం పూర్తవుతుంది అయితే త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే గనుక ఆయన పదవిలో ఉండేగా ప్రక్రియ పూర్తి కాదు కాబట్టి ఎక్స్టెన్షన్ తప్పనిసరి జగన్ ప్రభుత్వమే నిమ్మగడ్డ పదవీకాలం పొడిగింపునకు ఓకే చెబుతుందా లేక ఎస్సీసీ కోర్టుల ద్వారా ఆ పనిని కానిస్తారా అనేది తేలాల్సి ఉంది